విద్యానికేతన్ లో విశాఖ జిల్లా భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి 89వ జన్మదిన వేడుకలు. భారత మాజీ రాష్ట్రపతి, జాతీయ భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ మాజీ అధ్యక్షులు ఏపీజే అబ్దుల్ కలాం గారి జన్మదిన వేడుకలు స్వామి విద్యానికేతన్ హై స్కూలు గాజువాకలో స్కౌట్స్ గైడ్స్ క్లబ్ బుల్బుల్ ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ స్కూల్స్ కౌన్సిలర్ మరియు స్వామి విద్యానికేతన్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ పాలూరు లక్ష్మణస్వామి గారు జ్యోతి ప్రజ్వలన చేశారు. భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ దాసరి వేణుగోపాల్ గారు అబ్దుల్ కలాం గారి చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సభకు హాజరైన గాజువాక పట్టణ బీజేపీ నాయకులు శ్రీ బాటా శ్రీను గారు మరియు జిల్లా పౌర హక్కుల సంఘం అధ్యక్షులు శ్రీ టి శ్రీరామ్మూర్తి గారు శ్రీ అబ్దుల్ కలాం పుట్టినరోజు సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులు అర్పించారు మరియు కేక్ కట్ చేసి పిల్లలు అందరికీ పంపించారు. ఈ కార్యక్రమంలో స్కౌట్స్ మాస్టర్లు ASOC విశాఖపట్నం శ్రీ అహ్మద్ షరీఫ్ గారు, డాక్టర్ ఎస్ విశాఖపట్నం శ్రీ ఎస్వి రమణ గారు, బీజేపీ నాయకులు శ్రీ కుంచా అప్పారావు గారు, సుమారు 40 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు, 20 మంది కబ్ బుల్బుల్ స్వామి విద్యానికేతన్ ఇన్ఛార్జి శ్రీమతి పద్మ, ఉపాధ్యాయునులు శ్రీమతి దేవి, దివ్య మరియు రూపలత గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అంతటిని విశాఖ జిల్లా భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ స్కూల్ కౌన్సిలర్ మరియు ఎస్ఎం అడ్వాన్స్ పి లక్ష్మణస్వామి గారి పర్యవేక్షణలో జరిగినట్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ దాసరి వేణుగోపాల్ గారు తెలిపారు. దీనికి ప్రధానమైన కారణం ఎస్వి రమణ గారు అయితే ఉన్నది. నిజంగా సాధారణమైనటువంటి కుటుంబంలో జన్మించినటువంటి అబ్దుల్ కలాం ఒక శాస్త్రవేత్తగా, అదేవిధంగా ఈరోజు భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యత నిర్వహించి భారత స్కౌట్స్ అండ్ గైడ్స్కి అనేకమైనటువంటి వనరులు, విధి విధానాలు, కార్యక్రమాలను దిశానిర్దేశం చేసినటువంటి మహానుభావుడు. కార్యక్రమం అనేది విశాఖ జిల్లా తరఫు నుంచి స్వామి విద్యానికేతనంలో జరపడానికి అవకాశం ఇచ్చినటువంటి ఈ భారత స్కౌట్స్ అండ్ ప్రతినిధులకి అందరికీ ధన్యవాదములు తెలియజేస్తున్నా. జాతీయ స్థాయి దేశ స్థాయిలో అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి ఎవరంటే వాళ్ళు. సో అప్పటి రాష్ట్రపతి అయిన అబ్దుల్ కలాం గారు మన భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రెసిడెంట్గా కూడా ఉండేవారు. ఆయన హయాంలోనే హరిద్వార్లో నేషనల్ జంబూరీ జరిగింది. సుమారు 25,000 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ దేశం మొత్తం మీద వచ్చారు. మన దేశంతో పాటు ఇతర దేశాలు కూడా అతిథులుగా పాల్గొనడం జరిగింది. మన చుట్టుపక్కల దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, ఇలాగా మన చుట్టుపక్కల దేశాలు కూడా అతిథులుగా క్యాంప్లో పాల్గొనడం జరిగింది. ఆయన ఇచ్చిన ఉత్తేజమైన స్పీచ్ అందరిలో కూడా ఆకట్టుకుంది. 1950లో మన భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ సభ్యుల సంఖ్య 3 లక్షలు. 2005 హరిద్వార్ జంబూరీ అయినప్పుడు అది 38 లక్షలకు చేరింది. సో ఈ విధంగా ఉంది. దీన్ని మరింతగా అభివృద్ధి చేయాలి. ప్రతి పాఠశాలలో కూడా స్కౌట్ గైడ్ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా స్కౌట్ గైడ్ ఉండాలి. ఎందుకంటే ఇందులో ఉన్నతమైన లక్షణాలు ఉన్నాయి. ఆల్రౌండ్ డెవలప్మెంట్ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది. కాబట్టి ఇంత మంచి ఉద్యమంలో స్కౌట్స్ అండ్ గైడ్స్గా ప్రతి ఒక్కరు చేరాలి. మంచి లక్షణాలు అవలంబించుకోవాలి. ఉత్తమ పౌరులుగా ఎదిగి దేశాన్ని మంచి అభివృద్ధి పదంలో తీసుకురావాలి అని ఆయన ఆ రోజు హరిద్వార్ జంబూరిలో ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. కలాం 89వ జయంతి సందర్భంగా మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆయన తమిళనాడు ముస్లిం మతానికి చెందినవారు. అయితే జాతి మత బాధ లేకుండా భారత ప్రజలందరూ సెక్యులర్ భావాలు ఉన్నటువంటి ఒక ముస్లిం వ్యక్తి. అంతేకాకుండా అతను 2002 నుంచి 2007 వరకు మనకు రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించారు. 2005లో అమెరికా వెళ్ళేటప్పుడు ఆయన మొదటి ఉపన్యాసం ఏంటంటే ద రోల్ ఆఫ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇన్ ఇండియా అనేది చెప్తే అదే మొట్టమొదటిగా ప్రపంచంలో భారతదేశంలో స్కౌట్స్ అండ్ గైడ్ గురించి ఒక విశ్లేషణాత్మకమైనటువంటి ఉపన్యాసం కలాం గారు ఇచ్చిందే. ఎందుకంటే ఆయన జాతీయ అధ్యక్షుడు స్కౌట్స్ అండ్ గైడ్స్. ఇతర దేశాల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ గురించి ఆనాటి పత్రికల్లో రాసినప్పుడు ఆశ్చర్యపోయాను. నేను కూడా
ఒక పత్రికలో చూసింది, ఇంగ్లీష్ పత్రికలో చూసిన తర్వాత ఆశ్చర్యపోయింది. ఆయనకు అప్పుడు అనుకున్నాను, నేను ఏంటి స్కౌట్స్ అండ్ గైడ్స్ గురించి ఎందుకు చెప్పారు అంటే అతను జాతీయ అధ్యక్షుడు అందుకు చెప్పారని అనిపించింది. అంతేకాకుండా ఆయన మిసైల్ అండ్ న్యూక్లియర్ శాస్త్రజ్ఞుల్లో భారతదేశంలో ప్రసిద్ధి చెందినవారు, అందుకే ఆయనకి మిసైల్ మ్యాన్గా ఒక బిరుదు ఉంది. అతను ఎక్కువగా భారతదేశంలో ప్రజలందరికీ కోరేది ఏంటంటే విద్య ప్రాధాన్యతని గురించి ఎక్కడైనా చెప్పేవారు. అందుకే ప్రతి దానిలో చదువుకోవాలి, అభివృద్ధి చెందాలి, శాస్త్రజ్ఞులు కావాలనేది. భారతదేశంలో రాజకీయ నాయకులు మాత్రమే రాష్ట్రపతిగా వచ్చారు, ఏదో రాజకీయ పార్టీలు ఉన్నవారు. కానీ ఒక శాస్త్రజ్ఞుడు భారతదేశంలో రాష్ట్రపతిగా రావడం అనేది అత్యున్నతమైనటువంటి శాస్త్రజ్ఞుడు. ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి శాస్త్రజ్ఞుల్లో ఉన్నవాళ్ళు రాష్ట్రపతిగా కానీ రావడం కానీ ఎక్కడ జరగదు. ఒక భారతదేశంలోనే ఆ యొక్క అవకాశం వచ్చింది. ఆయనే అబ్దుల్ కలాం. నేషనల్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మాజీ అధ్యక్షులు అయిన కలాం గారికి ఇవాళ పుట్టినరోజు. వారిని తలుచుకుంటూ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.